వెల్కమ్ టు కేటీవీ చాలా మంది పట్టించుకోవడం లేదు గాని నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు యువగళం పేరుతో ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర అనంతపురం జిల్లాలోని ధర్మవరం చేరుకుంది అసలే అక్కడ చూసి రమ్మంటే కాల్చి వస్తానన్నట్లు ఉండే ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కేజరెడ్డి ఉన్నారు ధర్మవరంలో పాదయాత్ర అంటే ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకోకపోతే ఎలా నారా లోకేష్ కి ద్వీపకల్పం లాంటి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కంటపడింది ఇంకేముంది సెల్ఫీ తీసుకొని ఫామ్ హౌస్ వీడియో రిలీజ్ చేశారు ధర్మవరంలో చెరువును ఆక్రమించుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్ నిర్మించారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు కేతిరెడ్డి తక్కు తినారా నా ఊరికొచ్చి నా మీదే బురద చల్లుతారా అంటూ రివర్స్ అయ్యారు తనపై చేసిన ఆరోపణలను లోకేష్ చంద్రబాబు 24 గంటల్లో నిరూపించాలని సవాల్ చేశారు తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేతిరెడ్డి ఛాలెంజ్ విసిరారు నిరూపించలేకపోతే నారా లోకేష్ పాదయాత్రకు ప్యాకప్ చెప్పేసి తండ్రితో కలిసి రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు ఉండవల్లిలోని కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం దగ్గర నుంచి కేతిరెడ్డి ఫేస్బుక్ లైవ్ తో కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నివాసం ఆక్రమ కట్టడం కాదా అని ప్రశ్నించారు తాను రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నానని చంద్రబాబుల రైతులను బెదిరించి భూములు లాక్కోలేదన్నారు కేతిరెడ్డి ఒక కట్టకు చెరువు కట్టక అవతల ఉన్న దారిలోకి నీళ్ళు వచ్చే దాంట్లో పోయి నువ్వు కట్టుకో నువ్వు రీతులు చెప్తావు ఓట్స్ కావాలని నువ్వే ఫ్రీగా ఇచ్చినావా నేను కొన్నా నా సొంత డబ్బుతో కొన్నా నీలా గవర్నమెంట్ డబ్బులతో రెడీ చేసుకోలే కదా నువ్వు నిన్న ఇచ్చావు కదా ఛాలెంజ్ నేను చెప్తున్నాను కదా ఒక రైతుడు చూపి మనం నేను చేసినట్టు నా పేరు మీద ఉన్నట్టు వాళ్ళని బలవంతంగా తీసుకున్నట్టు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావా సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ అది నా సక్రమం ఇది నువ్వు సక్రమం నుంచి నిరూపించగలుగుతావా నేను కొన్న భూమి సక్రమంగా కొన్నా 1938లో భూమి కొన్నా నేను అది సక్రమంగా కొన్నానని నేను ఛాలెంజ్ చేస్తాను నువ్వు ఉంటున్న ఇల్లు సక్రమమని నువ్వు ఛాలెంజ్ చేయగల చెప్పగలుగుతావా నేను అది సక్రమాన్ని నిరూపిస్తా నువ్వు ఈ సక్రమం నిరూపించకపోతే ఇంక రాజకీయాల నుంచి వైదొలుగుతావా పాదయాత్రలో కేతిరెడ్డిని టార్గెట్ చేసుకున్న లోకేష్ ఎమ్మెల్యే ఎర్రగుట్టని మింగేశారని ఆరోపించారు కేతిరెడ్డి దోపిడిని ఆధారాలతో నిరూపిస్తానని రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు దీనికి రెడీ అంటూ కేతిరెడ్డి ఇచ్చిన కౌంటర్ తో రాజకీయ వేడి రాజుకుంది మరి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుందా మరింత రచ్చ జరుగుతుందా కేతిరెడ్డి అయితే మ్యాటర్ ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు